అన్స్టాపబుల్ యూట్యూబ్ షో కు స్వాగతం సలార్ సినిమా డిసెంబర్ ఇరవై రెండు రిలీజ్ అంటగా వాళ్ళను పిలిచి కాసేపు ఆటాడుకుందాం పెట్టండి హలో ప్రభాస్ ఏంది నీ సలాడ్ సంగతి నాకంటే ఎక్కువ తలలు నరికేస్తున్నావు డార్లింగ్ మరి బాహుబలిలో ఒక్క తల నరికితేనే పాన్ ఇండియా స్టార్ అయిపోయినా అందుకే ఈసారి నరకడంలో డోస్ ఇంకా పెంచిన దెబ్బకు పాన్ వరల్డ్ స్టార్ అయిపోవాలి పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ ప్యాన్ అర్త్ ఇట్లా ఈరోజు పెంచుకుంటూ పోవడమేనా ఇక పెళ్లి చేసుకునేది ఏమన్నా ఉందా లేదా డార్లింగ్ నా పెళ్లి గురించి నీకేం తొందర సారు నేను ఇంకా బచ్చగానే సినిమాల్లో అరవై ఏండ్లు వచ్చినా మనం బచ్చగాలమే అనుకుంటాం కానీ బయట లెక్క వేరే ఉంటుంది నా లెక్కలు నాకున్నాయి పెళ్ళికి ఎక్కువ లేట్ చేసేదేం లేదు ఇప్పుడు లైన్లో ఉన్న కల్కి స్పిరిట్ రాయల్ సినిమాలు కంప్లీట్ చేసి ఆ కంప్లీట్ చేసి పెళ్లి చేసుకుంటావా ఏ మరీ అంత తొందర ఎందుకు ఆ తర్వాత రాజమౌళితో బాహుబలి త్రీ తీసి అప్పుడు పెళ్లి చేసుకుంటా ఈ మూడు సినిమాలకు ఒక ఐదేళ్ళు రాజమౌళి సినిమాకు పది ఏళ్ళు మొత్తం పదిహేను ఏళ్ళు తర్వాత పెళ్ళి అంటావు అంతే అది ఫిక్స్ డార్లింగ్ పెళ్లి గురించి ఎవరు అడగకూడదని బాగానే క్లారిటీ ఇచ్చావు గానీ సలా డైరెక్టర్ రాలేదా వచ్చినా సార్ మీరు పెళ్లి టాపిక్ మాట్లాడుతున్నారని పక్కన నిలబడి వింటున్నా ఏం ఇదే ఫస్ట్ సినిమానా ప్రశాంత్ నీల్ సార్ నా పేరు నేను కేజీఎఫ్ డైరెక్టర్ను ఆ అది బొగ్గు గనుల సినిమా అదే కదా కేజీఎఫ్ అంటే బొగ్గు గనులు కాదు సార్ బంగారు గనులు ఏదైతే ఏముందిలే ఏదైనా గనులే కదా తవ్వుడు లారీలో నింపుడు అంతేగా అంతే సార్ మీరెలా అంటే అలా ఇప్పుడు సలార్ అయిపోయినాక నాతో నెక్స్ట్ సినిమా స్టోరీ నా కోసం రాసినావా లేదా నెక్స్ట్ నాకు ఎన్టీఆర్తోనే ఉంది సార్ సినిమా సరే మా నందమూరి బిడ్డతోనే సినిమా అంటున్నావు కాబట్టి ఊకుంటున్నా ఆ తర్వాత నా కోసం మంచి కథ రాసుకోండ్రా అయ్యో ఆ తర్వాత రామ్ చరణ్తోనే ఉంది సార్ సినిమా ఏం వరుసగా మా తెలుగు హీరోనే లైన్లో పెట్టినా మీ కన్నడ హీరోలు లేరా మా కన్నడలో మస్తు హీరోలు ఉన్నారు కానీ ప్యాన్ ఇండియా హీరోలు లేరు కదా మీ సలార్లో హీరోయిన్ ఎవరు శృతి నా హీరోయినే మేమిద్దరం వీరసింహారెడ్డిలో మంచి లవర్స్ చూడండి ఈ ప్రభాస్ ప్రశాంత్ అన్యాయం చేస్తున్నారు ఏంటి ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నారా మొన్ననే ఆడపిల్లలకు అన్యాయం చేయొద్దని భగవంత్ కేశవ్ సినిమాలో చెప్పినా కదా మీరింతరా సినిమా చూడలేదా డార్లింగ్ నేను చూసిన బాగుంది డార్లింగ్ సినిమా ఏంటి బాగుంది హీరోయిన్ శ్రీలీలనా అవును డర్లింగ్ ఏంటి అదే శ్రీలీల క్యారెక్టర్ సినిమాలో బాగుంది అంటున్నా మరి నా క్యారెక్టర్ ఎట్లా ఉంది యాజ్ ఇట్ ఈస్ ఉంది సార్ అదే నరకుడు అస్సలేం చేంజ్ లేదు డర్లింగ్ చూస్తా నీ సలార్లో ఏం కొత్తదనం ఉందో రిలీజ్ అయ్యాక చూస్తా అప్పుడు చెప్తా మీ సంగతి చెప్పమ్మా ఏమన్యాయం చేశారు ఇప్పుడు వీళ్ళిద్దరికి దుమ్ము దులిపేస్తా

నెక్స్ట్ సినిమా నుండి లెక్కలేసి మరి సీన్స్ రాసుకుంటా ఏం ప్రభాస్ నువ్వైనా చెప్పాలి కదా నీ హీరోయిన్ కు నువ్వే అన్యాయం చేస్తే ఎలా నాకు జరిగిన అన్యాయానికి దిక్కు లేదు హీరోయిన్ హీరోయిన్కి నేనేం న్యాయం చేస్తా డార్లింగ్ ఏంది పాన్ ఇండియా హీరోవి నీకు కూడా సినిమాలో అన్యాయం జరిగిందా ట్రైలర్లో రెండు నిమిషాల తర్వాత నా ఎంట్రీ ఉంది నా బాధ ఎవడికి చెప్పుకోవాలి అదేంది హీరో ఎంట్రీ ట్రైలర్లోనే అంత లేట్ ఉంటే ఇక సినిమాలో గంట తర్వాత ఎంట్రీ ఇస్తావా ఏంది ఏమో అంతా ప్రశాంత్కి తెలియాలి నేను ఏం చెప్పను చెప్పాల్సిందంతా ట్రైలర్లోనే చెప్పిన సినిమా చూస్తే ప్రభాస్ ఫ్యాన్సే కాదు అందరూ ఫిదా అవుతారు ఆది పురుషుకు ముందు ఓం రావుతూ రాధేశాంకు ముందు రాధాకృష్ణ కూడా ఇలాగే చెప్పారు నన్ను నిండా ముంచారు సలార్ విషయంలో ఆ భయమే అవసరం లేదు మనం గట్టిగా కొడుతున్నాం అంతే సరే అది చూద్దాం చూద్దాం చూశాక మళ్ళీ కలుద్దాం అప్పుడు చెప్తాం ఈ సంగతి మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి